తిరుమలకు వస్తున్న జగన్కు స్వాగతం పలికేందుకు ఎవరూ రావద్దని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. సీఎం చంద్రబాబు వైసీపీ నేతలు కార్యకర్తలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఎవరూ భయపడరని, ప్రజల తరఫున పోరాటం చేస్తామని అన్నారు ఆయన. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని చెప్పారు భూమన. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు స్వాగతం పలకకూడదని, ఎవరూ ఆయన వెనక రాకూడదని, ఆయన వెనక ఎవరు లేరని చెప్పడానికే ఈ కుట్ర తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక నాయకుడు, 40% పైగా ఓట్లు తెచ్చుకున్నటువంటి నాయకుడు, పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడినటువంటి వ్యక్తి. చంద్రబాబు గారు, మీరు ఈ రకంగా మా కార్యకర్తలని నాయకులని భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్ళెవ్వరూ కూడా లేరు. పేద ప్రజల పక్షాన నిలబడేటువంటి మేం, అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం. నీ పాశవిక విధానాలను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటాం. మీరు ఎంత నిర్బంధానికి మమ్మల్ని గురి చేస్తే అంతగా పైకి లేస్తాం. పైకి లేచి ప్రజా గొంతుకను వినిపించి మీ పాపపు పాలన మీద ఖచ్చితంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి ప్రజా ఆందోళనలు చేస్తామని తెలియజేస్తున్నాం.